హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆడవాళ్ళ ఇంట్లో ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించాలి, రోజువారీ జీవితంలో వాడే ప్లాస్టిక్ వస్తువులు బదులు ఏ వస్తువుని వాడుకోవచ్చు, అలాగే ఇంటికి వచ్చిన ప్లాస్టిక్ వస్తువుల్ని పడేయకుండా తిరిగి ఎలా వాడుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ రోజుల్లో మన ఇంటికి వచ్చే ఏ వస్తువైనా సరే ప్లాస్టిక్ కవర్లోనో ప్లాస్టిక్ బాక్స్లోనో వస్తున్నాయి. మా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని అడిగాను ఇంతకుముందు మీరు ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఎలా తెచ్చుకునేవాళ్ళు అని. ఇంటికి కావాల్సిన ఏ వస్తువులైనా సరే చివరికి వంట నూనెతో సహా ఇంటి దగ్గర నుంచే స్టీల్ డబ్బాలు కానీ బాక్సులు కానీ తీసుకెళ్ళి కొనుక్కొచ్చుకునేవాళ్ళమని చెప్పారు. నాకు ఊహ తెలిసినప్పుడు నా చిన్నతనంలో ఇంటికి కావాల్సిన ఏ వస్తువులైనా సరే న్యూస్ పేపర్లో పొట్లం కట్టి తీసుకొచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో ఏ వస్తువైనా చాక్లెట్ దగ్గర నుంచి వంట నూనె వరకు చివరికి ప్రసాదం కూడా ప్లాస్టిక్ కవర్లోనే ఇంటికి వస్తుంది. మనం వాడి పడేసిన ఈ ప్లాస్టిక్ కవర్ మట్టిలో కలవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. ఈ ప్లాస్టిక్ కవర్స్ని ఇంటికి రావడానికి మనం ఎలాగో ఆపలేము. అట్లీస్ట్ ఇంటికి వచ్చిన ఈ ప్లాస్టిక్ కవర్ని మట్టిలోకి వెళ్లకుండా మనమే చూసుకోవాలి. ఇంట్లో వాడకానికి ఏవైనా స్టోర్ చేయడం కోసం కొత్తగా ప్లాస్టిక్ కవర్స్ ఏవి కొనకుండా ఇలా ఇంటికి వచ్చిన ప్లాస్టిక్ కవర్స్నే తిరిగి వాడడం మొదలుపెట్టాను. ఇంటికి వచ్చే ఏ ప్లాస్టిక్ కవర్ని పడేయకుండా నీట్గా అరేంజ్ చేసుకుని ఒక చిన్న క్లిప్ పెట్టుకుని కిచెన్లో ఉండే ఒక కబోర్డ్ డోర్కి తగిలించుకున్నాను. కూరగాయల్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. వాటి కోసం కొత్తగా ప్లాస్టిక్ కవర్స్ని కొనకుండా ఇలా ఇంటికి వచ్చిన కవర్స్నే తిరిగి వాడుతున్నాను. వండిన ఫుడ్ని ప్లాస్టిక్ కవర్స్లో కానీ బాక్సుల్లో కానీ పెట్టి డైరెక్ట్గా తినడం మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కూరగాయలు లాంటివి మనం వాడే ముందు బాగా వాష్ చేసుకుంటాం కాబట్టి ఇలాంటి ప్లాస్టిక్ కవర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇంట్లో పప్పులు ఉప్పులు కొన్నప్పుడు వచ్చే కవర్స్ అన్నీ నేను ఇలా ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టుకోవడం కోసం తిరిగి వాడుతున్నాను. అలాగే కిచెన్ సింక్ దగ్గర గిన్నెలు కడగడం కోసం వాడే డిష్ వాషింగ్ లిక్విడ్ కానీ సోప్స్ కానీ నేను వాడడం మానేశాను. ఇంట్లోనే గిన్నెలు కడగడం కోసం లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా కుంకుడుకాయలు తీసుకుని అవి మునిగే వరకు వాటర్ వేసి నైట్ అంతా నాననివ్వాలి. ఇవి నానడానికి ఎక్కువ టైం పడుతుంది అనుకున్న వాళ్ళు వీటిని ఇలా ఉడికించుకోవచ్చు కూడా. కుంకుడుకాయను పట్టుకుని ఇలా నొక్కితే మెత్తగా అయిపోయేంత వరకు నానపెట్టుకోవాలి లేదా ఉడికించుకోవాలి. వీటిని ఇలా చేతులతో స్క్వీజ్ చేస్తూ ఉంటే చక్కగా జ్యూస్ వస్తుంది. ఇలా రసం తీసిన తర్వాత ఈ కుంకుడుకాయల్లో ఉండే పిప్పి కిచెన్ సింక్లో అడ్డం పడకూడదు కాబట్టి నేను ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను. చాక్లెట్స్ కొన్నప్పుడు వచ్చే ఈ ప్లాస్టిక్ డబ్బానే ఈ కుంకుడుకాయల రసం వేసుకోవడం కోసం తిరిగి వాడుతున్నాను. ఒకేసారి కుంకుడుకాయ రసం తీసి పెట్టుకున్నాను కాబట్టి ఇది పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడే ముందు కొద్ది కొద్దిగా తీసి వాడుకుంటున్నాను. గిన్నెలు కడిగేటప్పుడు కొద్ది కొద్దిగా కుంకుడుకాయ రసం తీసి వేసుకోవడానికి కూడా ఇంట్లో ఉండే ఇలాంటి ఒక ప్లాస్టిక్ కంటైనర్ని తిరిగి వాడుకుంటున్నాను. మీరు నమ్మరు, మీరు వాడే ఎంత కాస్ట్లీ డిష్ వాషింగ్ లిక్విడ్ కూడా దీని ముందు సరిపోదు. పాలు కాచేటప్పుడు గిన్నె అడుగునుండే మరకలైనా జిడ్డైనా డీప్ ఫ్రై చేసిన కడాయిస్ అయినా సరే ఈజీగా క్లీన్ అవుతున్నాయి. గిన్నెలు కడగడం అయిపోయిన వెంటనే ఈ బాక్స్కే ఇలా మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకుంటున్నాను. స్టీల్ అల్యూమినియం నాన్ స్టిక్ ఎలాంటి గిన్నెలైనా సరే చాలా షైనీగా కనిపిస్తున్నాయి. ఇంకా అతి ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇంతకుముందు గిన్నెలు కడగడం కోసం సోప్స్ వాడినప్పుడు డిష్ వాషింగ్ లిక్విడ్స్ వాడినప్పుడు కంటే ఇప్పుడు నా చేతులు చాలా స్మూత్గా ఉంటున్నాయి. ఇదే లిక్విడ్ని నేను ఇంట్లో ఫ్లోర్ క్లీన్ చేయడం కోసం కూడా వాడుతున్నాను. ఎలాంటి ఫ్లోర్ క్లీనర్స్ వాడకుండా వాటర్ తీసుకున్నప్పుడే కొద్దిగా ఈ కుంకుడుకాయ రసం వేసుకుంటున్నాను. నేల మీద ఉండే మరకలు ఈజీగా పోతున్నాయి, టైల్స్ అన్నీ షైనీగా కనిపిస్తున్నాయి. అలాగే నేను కిచెన్ టవల్స్ని కానీ క్లీనింగ్ క్లాత్స్ కానీ ఇలా వేడి నీళ్ళల్లో బాగా ఉడికించి క్లీన్ చేసుకుంటాను. ఇంతకుముందు వీటిని ఉడికించేటప్పుడే లిక్విడ్ డిటర్జెంట్ కానీ సర్ఫ్ కానీ వేసుకునేదాన్ని.
ఈ మధ్య వాటికి బదులుగా నేను ప్రిపేర్ చేసుకున్న ఈ సోప్ నట్ సొల్యూషన్ని వేసుకుంటున్నాను. వీటికి ఉండే మరకలు కానీ జిడ్డు కానీ చాలా త్వరగా పోతున్నాయి. ఇంతకుముందు బట్టలు ఎగిరిపోకుండా నేను ఇలాంటి ప్లాస్టిక్ క్లిప్స్ పెట్టేదాన్ని. కొన్ని రోజులైన తర్వాత నా దగ్గర ఉన్నవన్నీ పాడైపోయాయి. ఇప్పుడు నేను కొత్తవి కొనాలనుకున్నప్పుడు ప్లాస్టిక్ బదులుగా ఇలాంటి చెక్క క్లిప్స్ని కొనుక్కున్నాను. బట్టలు ఎండలో ఆరేస్తాం కాబట్టి ప్లాస్టిక్ క్లిప్స్ అయితే ఎండకు ఎండి త్వరగా పాడవుతాయి. ఇలాంటి చెక్క క్లిప్స్ అయితే ఎక్కువ రోజులు వస్తాయి. ఇంకా ప్లాస్టిక్ కొనడం కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. ఇంకా ఫుడ్ కొన్నప్పుడు కానీ ఫ్రూట్స్ కొన్నప్పుడు కానీ ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్స్ ఇంటికి చాలా వస్తున్నాయి. వీటిని పడేయకుండా తిరిగి వాడడం కోసం నా డ్రెస్సింగ్ టేబుల్లో ఉండే ఐటమ్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. నావి మా పాపవి సంబంధించిన క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ క్లచ్చెస్ కానీ ఇలా ఒక్కొక్కటి సపరేట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. వీటిని అరేంజ్ చేసుకోవడం కోసం సపరేట్ ఆర్గనైజర్స్ కానీ ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ కొనకుండా ఇంటికి వచ్చిన ఈ ప్లాస్టిక్ కంటైనర్స్నే తిరిగి వాడుకున్నాను. నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది, నేను ఆడీ వాళ్ళతో కొలాబరేట్ అయి ఉన్నాను. నాకు ఇప్పటి వరకు కొలాబరేషన్ ఆఫర్స్ చాలా వచ్చాయి, కానీ నేను చాలా వరకు రిజెక్ట్ చేశాను. నేను ఇంట్లోకి ఏదైనా వస్తువు కొంటున్నాను అంటే అది ఇంట్లో వాళ్ళ ఆరోగ్యానికి ఏదైనా హాని చేస్తుందా లేదా వాతావరణానికి ఏదైనా హాని చేస్తుందా అని 1 to 10 times ఆలోచిస్తాను. అలాంటిది నా వీడియోస్ చూసే ఇన్ని లక్షల మందికి పర్లేదు కొనుక్కోండి అని చెప్పాలి అంటే 1 to 100 times ఆలోచించాలి. ఆడీ ప్రొడక్ట్స్ నేను వాడుతున్నాను మీకు చూపిస్తున్నాను అంటే దానికి మెయిన్ రీజన్ ఆడీ ఎకోబేక్ పార్చ్మెంట్ పేపర్ కానీ ఆడీ యూనిరాప్స్ కానీ వీళ్ళ ప్రొడక్ట్స్ ఏవైనా ఎలాంటి కెమికల్స్ లేకుండా చేసినవి. అతి ముఖ్యంగా ఈ ప్రొడక్ట్స్ ఏవైనా మనం వాడి పడేసిన తర్వాత 90 days ఆర్గానిక్ కంపోస్ట్లా అవుతాయి. నేను ఎప్పటి నుంచో ఇంకా ఇప్పటికీ చేసే పని ఏంటి అంటే ఇంట్లో వచ్చే వెజిటబుల్ పీల్స్ ఏవి డస్ట్బిన్లో పడేయకుండా కంపోస్ట్ బిన్లో వేసుకుంటాను. ఈ కంపోస్ట్ బిన్ని నా బాల్కనీలోనే ఉంచుకున్నాను. ఈ కంపోస్ట్ని నా బాల్కనీలో ఉండే కొన్ని మొక్కలకే ఎరువుగా వేసుకుంటాను. అలాగే ఇంట్లోనే షాంపూ కూడా ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. దానికోసం 2 cups కుంకుడుకాయలు తీసుకుంటే 2 cups షీకాకాయ తీసుకోవాలి. వీటిని కూడా మునిగేంత వరకు వాటర్ వేసి ఒక ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత దీనిలోంచి కూడా స్క్వీజ్ చేసి జ్యూస్ తీసుకుని ఇలాంటి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి నిల్వ ఉండడం కోసం దీన్ని కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాను. ప్లాస్టిక్ బాటిల్స్లో ప్లాస్టిక్ ప్యాకెట్లో షాంపూల్ని డిష్ వాషింగ్ లిక్విడ్ని కొనాల్సిన అవసరం లేదు. అలాగే మనం వాడే కెమికల్స్ ఏవి కిచెన్ సింక్లోంచి బాత్రూంలోంచి డ్రైనేజుల్లోంచి నదుల్లోకి సముద్రాల్లోకి కలవకుండా ఉంటుంది. కిచెన్లో ఉండే ప్లాస్టిక్ కంటైనర్స్ అన్నీ గ్లాస్లోకి మార్చడం కోసం నాకు చాలా టైం పడుతుంది. ఈలోపు ముందుగా ఇంటికి వచ్చిన గ్లాస్ కంటైనర్స్ అన్నీ తిరిగి వాడడం మొదలుపెట్టాను. స్టవ్ దగ్గర కొద్దిగా వేడి తగిలిస్తే దీని మీద ఉండే లేబుల్ ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా కొన్ని గ్లాస్ కంటైనర్స్కి అయితే ఇలా గమ్ కనిపిస్తుంది. ఇలా ఐరన్ స్క్రబ్తో క్లీన్ చేసుకుంటే ఈజీగా గమ్ కూడా క్లీన్ అయిపోతుంది. ఇంతకుముందు ఎవరూ కిచెన్లోకి సపరేట్గా స్టోరేజ్ కంటైనర్స్ కొనేవారు కాదు. అయితే ఇంట్లో వాడే సరుకులన్నీ స్టీల్ డబ్బాల్లో వేసుకునేవాళ్ళు లేదా హార్లిక్స్ బూస్ట్ ఇలాంటి వాటికి వచ్చే గ్లాస్ కంటైనర్స్లే తిరిగి వాడేవాళ్ళు. దేనిలోనైనా పసుపు మనం చిటికెడు వేస్తాం కదా, షుగర్ ఫ్రీ షుగర్లో ఇలాంటి ఒక యెల్లో కలర్ స్పూన్ వచ్చింది, అది కరెక్ట్గా చిటికెడు వస్తుంది. ఇది పసుపులోకి కరెక్ట్గా సరిపోతుందని దీనిలో పెట్టుకున్నాను. ఇంకా మా ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ ఆన్ చేసిన వెంటనే చాలా వాటర్ కిచెన్ సింక్లోకి వేస్ట్గా పోతున్నాయనిపించింది. 1 liter వాటర్ ప్యూరిఫైర్ అవడం కోసం ఆల్మోస్ట్ 5 liters వాటర్ వేస్ట్ అవ్వడం గమనించాను. నా దగ్గర 5 litersది ఇలాంటి ఒక వాటర్ టిన్ ఉంది, పట్టుకోవడానికి ఈజీగా ఇలాంటి హ్యాండిల్స్ కూడా ఉన్నాయి. నేను రోజు ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ ఆన్ చేసిన వెంటనే ఈ 5 liter వాటర్ క్యాన్ని సింక్లో పెట్టి ఆ వాటర్ అంతా వేస్ట్ అవ్వకుండా దీనిలోకి నింపుతున్నాను.
కిచెన్లో ఏదో ఒక పని చేస్తూ ఇది నిండిన వెంటనే ఈ వాటర్ వేస్ట్ అవ్వకుండా మా బాల్కనీలో ఉండే మొక్కలకి పోస్తాను లేదా వాష్ ఏరియాలో ఉండే బకెట్లో పోసుకుంటాను. అలాగే రోజు ఇంటికి వచ్చే పాల ప్యాకెట్స్ని వాడిన వెంటనే డస్ట్బిన్లో పడేయకుండా నీట్గా ఒకసారి వాష్ చేసుకుని కిచెన్ సింక్లో వెనక ఉండే టైల్కి లాతికించుకుంటాను. మనం కట్ చేసిన వైపు కిందకుండేలా ఇలా పెడితే ప్యాకెట్లో ఉండే వాటర్ అంతా ఈజీగా కింద కారిపోతాయి, త్వరగా డ్రై అవుతుంది. నెలకోసారి నా దగ్గరుండే పాల ప్యాకెట్స్ అన్నీ రీసైక్లింగ్కి వేస్తాను. నెలంతా ఇంట్లోనే ఉంచుతాం కాబట్టి ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఈ ప్యాకెట్స్ అన్నీ స్మెల్ రాకుండా ఉంటాయి. వీటితో పాటే ఇంటికి వచ్చే కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అన్నీ రీసైక్లింగ్కి వేస్తాను. రీసైక్లింగ్కి వేసే ముందు పైన ఉన్న లేబుల్ తీసేసి బాటిల్ని ఇలా స్మాష్ చేసి మూత పెట్టేసి రీసైక్లింగ్కి వేయాలి. నాకు పెళ్ళయి వంట చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా ఇంట్లో నేను వుడెన్ చాపింగ్ బోర్డ్ మాత్రమే వాడతాను. ఒకవేళ మీరు ఇంట్లో ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు కనుక వాడుతున్నట్టయితే ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీరు వుడెన్ చాపింగ్ బోర్డులోకి షిఫ్ట్ అవ్వాలి. మనం కూరగాయలు కట్ చేస్తున్నప్పుడే చిన్న చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్ కూరగాయలతో పాటు మన ఫుడ్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. అలాగే నేను ఇంట్లో స్టీల్ ఇంకా చెక్క గరిటెలు మాత్రమే వాడతాను. చెక్కకు సంబంధించిన ఏ వస్తువైనా సరే ఎక్కువ రోజులు రావాలి అంటే నెలకొకసారి సీజనింగ్ చేసుకోవాలి. దానికోసం ఒక క్లాత్ మీద కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని మీ ఇంట్లో ఉండే వుడెన్ ఐటమ్స్ అన్నిటికీ అప్లై చేసుకోవాలి. ఇలా నెలకొకసారి చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే ఎలాంటి చెక్క వస్తువులైనా సరే ఎక్కువ రోజులు మండుతాయి. ఒక గంట సేపు వీటిని ఇలానే వదిలేస్తే ఆయిల్ అంతా నీట్గా అబ్జార్బ్ చేసుకుంటాయి, తర్వాత వాటి ప్లేస్లో పెట్టేసుకోవచ్చు. అలాగే నేను ఇంట్లో గ్రాసరీ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం కానీ క్లీనింగ్ రొటీన్స్ రాసుకోవడం కానీ ఇంతకుముందు పెన్ను వాడేదాన్ని. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పెన్ను రీఫిల్ దగ్గర నుంచి క్యాప్ వరకు మొత్తం ప్లాస్టిక్కే. నేను ఇంట్లో రాసుకునేవన్నీ నా వరకే కాబట్టి పెన్నుతోనే రాయాలి అన్న రూల్ లేదు కాబట్టి ఇక నుంచి పెన్సిల్తో రాయాలని డిసైడ్ అయ్యాను. అలాగే ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే మల్టీపర్పస్ క్లీనింగ్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకున్నాను. దానికోసం ఒక గిన్నెలో ఒక చిన్న మూతడి వెనిగర్ వేసుకున్నాను. దీనిలోనే ఒక నిమ్మకాయలో సగం రసం వేసుకున్నాను. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కుంకుడుకాయ రసాన్ని ఒక్క స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే మల్టీపర్పస్ క్లీనింగ్ సొల్యూషన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని డైనింగ్ టేబుల్ మీద కానీ, గ్యాస్ స్టవ్ మీద కానీ, గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే టైల్స్ మీద కానీ, కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ, కిచెన్లో ఉండే ట్యాప్ని కానీ ఈజీగా స్ప్రే చేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు నేను చేసిన వీడియోస్తో కంపేర్ చేస్తే ఈ వీడియోలో నేను చాలా ఓపెన్గా మాట్లాడాను అనిపించింది. నాకున్న థాట్స్ అన్నీ మీతో చాలా ఫ్రీగా షేర్ చేసుకున్నాను అనిపించింది. మీకు కూడా ఇలానే అనిపించిందా, ఈ వీడియో ఎలా ఉంది అనేది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.